audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు. జీవము నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించేదా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనని ఉపకారము తలంచుచు అనుక్షణము పరవశించేదా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి పాటముతో నీ విషిడైవే లెక్కకు మించిన వీరనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీ విషిడైవులే లెక్కకు మించిన వీరనలైనాయి. కడత చెందక నిలిపిన దీని దివ్య దర్శనమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపిన దీని దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడ నందేను మహారాజా. నా హృదయని కొరకు పదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడ నందేను మహారాజా. నా హృదయని కొరకు పదిల పరచితిని. పూర శబ్దము వినగ నా బ్రతుకులు కలలు పండగ అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి
క్రూర శబ్దము వినక నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి ఆరాజుడా అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర స్థుతి పాత్రుడా ఆరాధన నీకే అభిషేకుడా ఆరాధన నీకే నాయేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృతాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువారము మహోన్నతమైనని ఉపకారములు నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా థాంక్ యూ జీసస్ ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు దేవా నీయ
ఇతర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించేదను, నీవు చేసిన మేలను తలచుచుని నిన్ను జీవించేదను. మా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా. ఒకరు చప్పట్లు కొడుతూ దీపమిగాని వాక్యాన్ని చిన్నని త్రోవలు నన్ను నడిపి నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడితివాడి కొండ తేనెతో నన్ను తృప్తిపరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా. నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పాట వచ్చిన వారు నాతో కలిసి శక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి, నాగిన్నే నిండి పొర్ల చేసితివి, నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి, ఆత్మకు నన్ను అభిషేకించితివి. నా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా. నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా, నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించేదను, నీవు చేసిన మేలను తలచూచుని ఇలా జీవించేదను. మా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా, నా కన్నీనివే దేవా, నా బ్రతుకునికే ప్రభువా. కన్నీ నీవే తండ్రి, నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్న వాడవయ్యా, అన్ని వేళలా అన్ని నీచులా మా కన్నీ అయిన వాడా. ఆమేన్.
దయలో నీ కృపలో దాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్తోత్రం. ఆమేన్. కాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓ దాపువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కన్నులలో దాచి ఉంచినావు ఓ దాపువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కన్నులలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పారణయ్యా నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం. నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము చప్పట్లు కొడుతూ ఆమేన్. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్. ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని
సమాధి నింగేను ఆశతో నిపాడెద స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతోడింపుమ శక్తి మాకు సగుమ నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో అందరం నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితము నీ ఆత్మతో నను నింపుమ నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో చిత్తివి గతకాలము దాచిన దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండియ్యా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండి హల్లెలూయా 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 దినన దినన దినదంతన దినన స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని మనం మహిమపరుదాం ఆమేన్ హల్లెలూయా అందరం కలిసి పాడపాడుతూ దేవుని మహిమపరుదాం నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా పాడుదాం నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా అందరం కలిసి నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా ప్రభు నామానికి మహిమ బాధ కలుగు వేళలో నెమ్మది మాకు ఇచ్చావయ్యా మా కన్నీరు తుడిచావయ్యా మా చేయి పట్టి నడిపించావయ్యా నన్నెప్పుడు విడువను అన్నావయ్యా అందరూ మనసారి పాట పాడుతూ ప్రభులు ఆనందిద్దాం బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేనసలే లేనయ్యా అయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా ఈరోజు మా స్థుతి నీవు మాకు ఇచ్చినదే కదయ్యా ఈరోజు మేము బ్రతికి ఉండటమే కేవలం నీ కృప వలనే కాదయ్యా దేవుని కనపరుదాం ఈరోజు మనం మనిషిగా జీవిస్తున్నామంటే మనుషులముగా బ్రతికున్నామంటే ఏసయ్య కృప కాదా నీ కృపేనయ్యా నీ దయేనయ్యా ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి
చేసినవన్నీ నీదు కృపా భాగ్యమే ఈ రాతి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవే లేకపోతే నేనసలే లేనయ్యా అవునయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా అందరము మరొకసారి నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నీవే లేకపోతే నేనసలే లేనయ్యా అవును తండ్రి నీవే లేకపోతే నేనసలే లేనయ్యా ఈ మాట అందరం చేద్దాం నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవే లేకపోతే నేనసలే నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను లోకంలో ఉన్న వారికి వచ్చినట్టు మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందామా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చదువుని లేఖనం మనందరి వెనుకల్లో మన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆ లేఖలో ఈ చక్కని మాట అంటున్నారు. చూడండి, ఎన్నో మాటలు చెప్పారు ఈ 6వ అధ్యాయం వరకు ఆ సంఘానికి. ఎన్నో చక్కని మాటలు రాస్తూ ఇక తుదకు, ఇక చివరిలో ముగించే ముందు ఈ మాటలు చెప్తున్నారు. ఏంటా మాటలు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండండి, ఆయనందు బలవంతులై ఉండండి. ఎందుకు బలవంతులై ఉండాలి?
మనం ఆలోచిస్తే ఆ కింద దానికి జవాబిస్తున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు. అంటే అపవాది తంత్రగొట్టి, చాలా తంత్రానికి మరొక మాట మాయగాడు. అపవాది చాలా మాయగాడు, చాలా తంత్రగొట్టి జగత్ మంత్రగాడు, చాలా మాయగాడు. ఈ అపవాదిని ఎదురించడానికి తగిన శక్తి మనకు కావాలంటే ఇక్కడ అంటున్నాడు బలవంతులుగా ఉండండి. మీరు బలవంతులుగా ఉండటానికి నేను చెప్తున్నాను, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకుంటే మీరు బలంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. కనుక ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, బలవంతులుగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, బలవంతులుగా ఉండండి. అపవాది తంత్రగొట్టి మాయగాడు, వాడు మాయ చేసి, ఇది అంటారు చూడండి, మసీద్ చేసి, మాయ చేసి, సున్నం కొట్టి ఏదో అంటారే, ఈ టైప్లో వాడు మాయగాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, బలవంతులుగా ఉండండి. దీని గురించి యోహాను తన పత్రికలో రాస్తూ, యోహాన్ రాసిన మొదటి పత్రికలో మనం అందులో రెండవ అధ్యాయంలో 14వ వచనంలో లాస్ట్ 3 లైన్స్ అంటాడు చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు. మీరు బలవంతులుగా ఉండటానికి గల కారణం దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. ఎందుకు మీరు బలవంతులుగా ఉన్నారంటే అక్కడ కింద అంటాడు, మీరు అపవాదిని లేకపోతే మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. అంటే వారు బలవంతులు కాబట్టే దుష్టుని జయించగలిగారు. ఈ రోజున మనకు దుష్టుని జయించడానికి కావాల్సిన బలం కావాలి. ఆ బలం కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సరే, అపవాది ఏ విధంగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు? అపవాది చాలా మాయగాడని మీకు ముందే చెప్పాను. వాడు వేసే ఫస్ట్ బాణం ఏంటంటే, వాడు కొట్టే మొదటి దెబ్బ ఏంటంటే, ముందు ఈ సందేహం పెడతాడు. అది అపవాది దగ్గర ఉన్న మొదటి బాణం, సందేహం. ఈ సందేహం ద్వారా జనాన్ని పతనం చేసేస్తూ ఉంటాడు, జనాన్ని దెబ్బ కొట్టేస్తూ ఉంటాడు సందేహాలు పెట్టి. మనం ఈ సందేహం ద్వారా అపవాది ఎలా మనుషుల్ని పాడు చేశాడు, దెబ్బతీశాడు అనేవి ఒకటి రెండు సందర్భాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, అక్కడ ఆదాము అవ్వ వాళ్ళ లైఫ్ ఎంత బ్లెస్డ్గా ఉందండి. అసలు ఏదైనా వనంలో చల్లబోట దేవుడు ఆ తోటలోనికి దిగి వస్తే వీళ్ళిద్దరు పరుగు పరుగున, నేను ముందంటే నేను ముందని పరుగు పరుగున వెళ్ళిపోయి ఆయన ఒళ్ళో పడిపోతే ఆయన వారితో కలిసి అక్కడ కాసేపు ఆయన ఆనందిస్తూ, వారు ఆనందిస్తూ, అబ్బా ఎంత బాగుండేది ఆ సహవాసం, దేవునితో కలిసి వెళ్ళాడుతూ, దేవునితో కలిసి పాడుతూ, దేవునితో సహవాసం చేసే ప్రహ్లాదకరమైన అద్భుతమైన సన్నివేశం. ఆ ఏదైనా వనంలో దేవుడు వారికి బ్లెస్డ్ లైఫ్, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు. అది కన్నా మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరచుకోండి, ఏమండి ఎంత బ్లెస్సింగ్ అండి, సంపూర్ణమైన బ్లెస్సింగ్ ఇచ్చాడు. అయితే ఇంత కంప్లీట్ బ్లెస్సింగ్ దేవుడు ఆదాము అవ్వకు ఇచ్చి, బ్లెస్డ్ లైఫ్ ఇచ్చి, ఆనందకరమైన జీవితం ఇచ్చి, ఎంతో చక్కగా ఆనందంగా బ్రతకండి అంటూ, ఈ తోటలో ఫలవృక్షాలన్నిటిని మీరు భుజించండి, మొత్తం భుజించండి. అయితే చిన్నమాట, ఈ తోటలో ఇదిగో ఫలానా చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలను మీరు తినొద్దు, మీరు బ్రతకాలంటే, మీరు చావకుండా ఉండాలంటే ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు, మీరు మిగిలిన చెట్టు ఫలాలన్నీ తినేసేయండి, నో ప్రాబ్లం, ఏది కావాలంటే తినేసేయండి, ఎన్ని కావాలంటే తినేసేయండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుడు ఏదైనా వనంలో ఆదాము అవ్వకు ఇచ్చాడు, అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, అన్ని జీవుల మీద అధికారం ఇచ్చాడు, అన్నిటిని యాలమన్నాడు. అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆశీర్వాదకరమైన జీవితం, అలా బ్లెస్డ్గా ఎంతో ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉన్న ఆ లైఫ్లోకి సందేహం ప్రవేశించింది. సందేహం ద్వారా అపవాది ప్రవేశించిందంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు సందేహం ప్రవేశించింది, సందేహం ద్వారా అపవాది ప్రవేశించాడు, ఆ అపవాది వాళ్ళంత ఆశీర్వాదకరమైన లైఫ్ని శాపగ్రస్తంగా మార్చేశాడు. అంటే అపవాది ఏ కుటుంబంలో ప్రవేశిస్తే ఆ కుటుంబం శాపం, ఏ మనిషిలో ప్రవేశిస్తే ఆ మనిషి శాపం. ఎలా ప్రవేశిస్తాడంటే అనుమానం, ఒక అనుమానం పెడతాడు. చూడండి, భార్య భర్తల మధ్య అనుమానం పెట్టాడో నాశనం అంతే లైఫ్, అన్నదమ్ముల మధ్య అనుమానం పెట్టాడో నాశనం అంతే. అంటే ఇప్పుడు ఈ అనుమానం అనేది అపవాది బాణం అనమాట, అది పెట్టాడో కథం అంతే. ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉండే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి అంతే, ఒక్క అనుమానం అంతే, ఒక్క అనుమానం. అంటే చూడండి, ఈ అనుమానం, ఈ సందేహం అనేది ఒక్కటి అలా పెట్టి
ఎంతో ఆశీర్వాదకరమైనగా ఎంతో దీవెనకరంగా ఆనందంగా సంతోషంగా ఉన్న లైఫ్ ని సర్వనాశనం చేసాడండి. ఏంటి అనుమానం? ఇది నిజమా? ఇది నిజమా? ఏంటి ఇది నిజమా? ఈ తోట ఫలవృక్షాలన్నీ మీ దేవుడు తినమన్నాడు, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలవృక్షాలను తినొద్దన్నాడు, తింటే చస్తారన్నాడు. ఇది నిజమేనా? మీరు చావనే చావరు, నేను చెప్తున్నా కదా, మీరు చావనే చావరు. ఇంకో మాటలో చెప్తున్నాను, దాన్ని తిన్న రోజున దేవతల్లా మారిపోతారు, మీరు దేవతల్లా మారిపోతారు. అది ఆయనకి ఇష్టం లేక అందుకే మిమ్మల్ని తినొద్దు అన్నాడు. దాన్ని తిని తినమన దేవతల్లా మారిపోతారు. చూడండి ఎంత బాగుందో చెట్టు, చూడండి దాని ఫలం ఎంత బాగుందో. అందనం ఎప్పుడు మనకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, అందనం ఎప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అయితే ఆ అట్రాక్టివ్గా కనబడిన అందని దాన్ని దాన్ని చూసేటప్పటికీ ఆకర్షితులైపోయింది. ఇక దాన్ని చూస్తూ చూస్తూ అది అందరేపటికి కొంచెం నోట్లు చూడ తీసుకో, ఏమవుదో దేవతల్లా మారిపోతారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆ అనుమానం ద్వారా వాళ్ళలో ప్రవేశించాడో, దాన్ని తిందామే, ఆ తింటమే కాదు మరికొన్ని కోసుకొని తీసుకెళ్ళి తన భర్తకిచ్చింది, ఇద్దరు కలిసి తిన్నారు, ఏమైంది? ఇక ఏమైందో మీకు తెలుసు. దేవుడు దిగొచ్చాడు, యాజ్ యూజువల్ మామూలుగా దిగొచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి నేను ముందంటే నేను ముందని పరుగు మీద పరుగు మీద పరుగు మీద వీళ్ళిద్దరు పోటీ పడుతూ వచ్చి ఆయన ఒళ్ళో పడిపోయే వీళ్ళిద్దరిలో ఇద్దరు కూడా రావట్లేదు, ఇద్దరు కూడా రావట్లేదు. అరే ఎక్కడ ఆదామా? ఎక్కడ నువ్వు ఆదామా? ఎక్కడ? చెట్టు దాడం దాక్కున్నాడు. ఎందుకంటే అది అవతారం మారిపోయింది, దేవుడిచ్చిన మహిమ వస్త్రం కోల్పోయారు, దిగంబరులు అయిపోయారు. ఇప్పుడు ఈ దిగంబరత్వంతో ఏసై ముందుకు ఎలా వెళ్ళేది, తండ్రి ముందుకు ఎలా వెళ్ళేది, ఇలాగా ఇలా వెళ్ళలేం అమ్మో అంటూ ఆ దిగంబరులు అయిపోయి చూడండి వాళ్ళు దాక్కుంటున్నారు. అంతకుముందా నేను ముందంటే నేను ముందు అనుకునే వాళ్ళు ఇప్పుడు దాక్కుంటున్నారు. అరే రే దాక్కుంటానికి గల కారణం ఏంటి? అపవాది ప్రవేశించాడు, అపవాది ప్రవేశించాడు. దేని ద్వారా ప్రవేశించాడు? సందేహం ద్వారా ప్రవేశించాడు. ఎంత ఆనందంగా ఉన్న లైఫ్ని ఇప్పుడు చూడండి. ఏంటంటే భయం, భయం, భయం వల్ల ఇప్పుడు చూడండి ఆయన ముందుకు రాలేని పరిస్థితి. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు, భయం ప్రవేశించింది, ఎంత ఆనందంగా ఉన్న లైఫ్ దుఃఖమైపోయింది. ఇప్పుడు ఎట్టకేలకి అర్థమైపోయింది, రండి ముందుకు రండి అన్నాడు. వాళ్ళు ఏంటంటే కచ్చడాలు కట్టుకొని అంజూరు పాకులు కట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడు ఒక గొర్రెపిల్లను వధించి దాని చర్మం చొక్కాలు తొడిగించాడు వాళ్ళకి. ఆ చర్మం తొక్కాలు తొడిగిన తర్వాత ఇప్పుడు రండి ముందుకు రండి, ఏం జరిగిందో చెప్పండి. అలామా చెప్పు, తప్పు చేశానయ్యా క్షమించయ్యా అంటానికి బదులుగా అయ్యా నేను ఎలా అంటున్నా నీకు తెలుసు, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్, కానీ నువ్వు నాకు ఇచ్చావే సాటి అయిన సహాయం ఉండడానికి దీనివల్ల ఇదంతా జరిగిందయ్యా, ఇదే ఇదే మొత్తం చేసింది, దీనివల్ల జరిగింది. ఇప్పుడు ఆమెను పిలిచి ఆమెను అడిగా ఏంటి చెప్పు. ఇప్పుడు ఆమెనా చెప్పాలి, తప్పు చేశానయ్యా నువ్వు వద్దన్న పండు తిన్నానయ్యా తప్పు చేశాను అలా, అయ్యా నేనేం చేయలేదు అయ్యా నేనేం చేయలేదు, ఇదిగో నీ సృష్టిలో ఉన్నదే ఈ సర్పం, ఇది మోసం చేసిందయ్యా మమ్మల్ని అంటే ఒకరి మీద ఒకరు నెపాలు పెట్టుకోవడం ప్రారంభించారు. చేసిందే తప్పు, ఆ తప్పును కవరింగ్ ఒకటి. అసలు ఈ సెక్షన్ ఎక్కడి నుండి వచ్చిందిరా? వీళ్ళు దాక్కునే సెక్షను, భయపడే సెక్షను, టెన్షన్ టెన్షన్గా ఉండే సెక్షను, ఇప్పుడు కవరింగ్ సెక్షను, ఇలాంటి సెక్షన్స్ అన్నీ ఎప్పుడు వచ్చినాయంటే అపవాది ప్రవేశించేది అన్నీ వచ్చినాయి అంతే, అన్నీ వచ్చేసినాయి అపవాది. చూడండి అందుకే తంత్ర కొట్టివాడు జాగ్రత్త, అది ప్రవేశించకుండా జాగ్రత్త పడండి, ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మీకెందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జలుబు వచ్చింది అంతే టెన్షన్, ఇంకా ప్రస్తుతం జలుబు వస్తే టెన్షన్ స్టార్ట్, ఇంకా ఇది కరోనానేమో అని కొంచెం ఒళ్ళు వేడెక్కింది, కరోనానేమో అని టెన్షన్, కొంచెం ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కరోనా, కొంచెం తలనొప్పి కరోనా. ఎప్పుడు మీకు తలనొప్పి రాలేదా? ఎప్పుడు మీకు జలుబు రాలేదా? ఎప్పుడు కొంచెం ఒళ్ళు హీట్ ఎక్కలేదా? ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రాలేదా? మరి ఎందుకు ప్రతిదానికి ఓ సందేహం సందేహం ఎందుకు? అది తీసేయాలి మీలో. అందుకే సందేహం అనేది ముందు తీసేసుకోండి, సందేహం అనేది తీసేసుకోండి. హ్యాపీగా ఉండండి, ఫ్రెష్గా ఉండండి. ఒక్క మాట మాత్రం వాస్తవం, దేవుడు ఎన్ని దినాలు ఈ భూమి మీద మనం ఉండాలని దేవుడు రాసి పెట్టాడు. అన్నాళ్ళు ఉంటామంటే కరోనా కాదు, దాని తాత వచ్చినా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఏది మనల్ని ఏం చేయలేదు, అంతే. దేవుడు ఉన్నాడు మనకి, ఆయన మనల్ని కాపాడతాడు, ఏ ప్రాబ్లం లేదో. ఇన్నాళ్ళు మనం ఉండాలని ముందే రాశాడు. ఎప్పుడు రాశాడంటే నేను ఇంకా భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద అలా మొట్టమొదటి రోజనే కౌంటింగ్గా నా మీద స్టార్ట్ కాక మునిపోయి నేను ఇన్ని రోజులు ఉండాలని, ఇన్ని నెలలు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు ఉండాలని దేవుడు రాశాడు. ఆ సెకండ్ దాటి ఒక సెకండ్ ఎక్కువ ఉన్నాను, ఆ సెకండ్ కంటే ఒక సెకండ్ ముందు సావను, అర్థం చేసుకోండి. ఒక్క సెకండ్ ముందు కూడా నేను చచ్చిపోను. నా కోసం దేవుడు రాసినన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని సెకండ్లు ఉంటానంతే, ఇక్కడ సమస్య లేదు. ఒకవేళ ఆ రోజు వచ్చింది ఏదో ఒక వంకన వెళ్ళిపోవాలి, వంకన వెళ్ళిపోతాం అంతే.
దాని గురించి ఎందుకని టెన్షన్ పడతారు? ఓ పెద్ద సందేహ ప్రదానికి సందేహపడి వద్దు, అది మీలో నుండి తీసేయటానికి, మీలో నుండి తీసేయటానికి ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను. కనుక మీరు బలంగా మనసులో పెట్టుకోండి, నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను కాపాడతాడు, ఏ ప్రాబ్లం లేదో, నాకు ఇన్ని రోజులు దేవుడు రాసి పెట్టాడు, అన్ని రోజులు ఉంటాను నేను, దేనికి కంగారు పడను, దేనికి కలవరపడను, నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకు అన్ని సహాయం చేస్తాడు. ఈ విధంగా మనం సందేహం అనేది రాకుండా మీరు ఉండటానికి ఈ బలమైన మాట మీద నేను చెప్తున్నా. కనుక సందేహం వద్దు. చూడండి, ఆ సందేహం ఆనందకరమైన లైఫ్లో సందేహం ఏం చేసింది? ఆనందం అంతా తీసేసింది. భయము ఆందోళన ఏది లేని లైఫ్లో భయం ఆందోళన స్టార్ట్ అయిపోయింది, కవరింగ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవడానికి కారణం ఒక్క సందేహం లోనకు ప్రవేశించింది. సందేహం అనే మాటకు బదులు సందేహం ద్వారా అపవాది ప్రవేశించాడు వాళ్ళు. ఇప్పుడు మీలోకి సందేహం ప్రవేశించిందంటే ఆ సందేహం వంకన అపవాది మీలోకి వచ్చేస్తాడు. జాగ్రత్త, కనుక అది రాకుండా ఉండాలంటే బ్లెస్డ్ లైఫ్ శాపగ్రస్తం అయిపోద్ది. ఇక శపించడం ప్రారంభించాడు దేవుడు. నిన్ను వల్ల ఈ నేలను శపిస్తున్నాను అన్నాడు, నిన్ను వేలదు నీ గర్భాన్ని శపిస్తున్నాను అన్నాడు, నువ్వు ప్రసవ వేదన పడుతూ మరణం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తావు, నువ్వు బతికి ఎంత కష్టపడతావు రెక్కాడితే కానీ డొక్కాడదు, నీకు శాపం ఇది. భూమిని శపిస్తున్నాను, గచ్చబదులు బొలరెక్క స్టేట్లు మొత్తం ఫలిస్తే, వీటన్నిటిని భూమిని సేద్యం చేసి విత్తనం వేసి దాన్ని పండిస్తే కానీ కడుపు నిండదు నీకు, నీకు శాపం ఇది. ఇదిగో ఆడవికి నీకు ఇది శాపం. ఇవన్నీ ఆడవులకి ఈరోజు ఏమేమి జరుగుతున్నాయో ఆ ధర్మాలు వాటన్నిటి అది శాపం, ఆ ప్రసూతి అది శాపం. చూడండి, ఆ శాపం అప్పుడు పెట్టాడు. ఎంత ఆనందకరమైన లైఫ్ అండి, ఎంత శాపం అనిపిస్తున్నారు. దీని అంతటికీ గల కారణం ఏంటంటే సందేహం అవకాశం ఇచ్చారు. ఆ సందేహం ద్వారా ఇది నిజమా చిన్న వర్డ్, సందేహం ఎంత పనిచేసిందండి, ఎంత పనిచేసింది ఈ సందేహం. ఆ సందేహం ద్వారా బ్లెస్డ్ లైఫ్లో కర్సెస్ వచ్చినాయి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి శాపాలు ప్రవేశించేసినాయి. ఆడెక్కడికి వస్తాడు అక్కడ మొటాష్ అంతే. మన యేసయ్య ఆయన, ఆయనకు ఒక పేరు ఉంది, అదేంటంటే సృష్టికర్త. మరి వీడికి ఒక పేరు ఉంది అపవాదికి, అదేంటి చెప్పిన లయకర్త. అంటే ఉన్నవన్నీ నాశనం చేయడం ఆ లయకర్త వాడి పేరు. ఇవులేమీ లేని దాంట్లో నుండి శూన్యములు అన్ని కలగజేసేది అది ఆయన తత్వం. కనుక ఆయనకున్న ఆయుధం ఏంటంటే, యేసయ్యకున్న ఆయుధం విశ్వాసం. అంటే ఆ విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం. అంతే వీడికున్న ఆయుధం ఏంటి చెప్పిన సందేహం. ఈ సందేహం ద్వారా అన్ని శూన్యం. కనుక శూన్యం చేసుకుంటారా సందేహం ప్రవేశించి, లేకపోతే విశ్వాసం ద్వారా నథింగ్లో ఎవ్రీథింగ్ మీరు సంపాదించుకుంటారు. అంటే ఏమీ లేని శూన్యంలో అన్నీ కలగజేస్తాడు. ఏమీ లేని శూన్య ప్రపంచాన్ని ఇవన్నీ కలిగేటట్టు చేశాడు ఆయన. దానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఉన్న అన్నిటినీ శూన్యంగా చేశాడు కారణం సందేహం. సందేహం అనేది వద్దని తీసేయండి. నేను మళ్ళీ బలంగా చెప్తున్నాను, దేవుడు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు మనం ఉండాలని మన గురించి రాశాడు. అన్ని దినాలు నో ప్రాబ్లం ఉంటామంటే ఏదొచ్చినా సరే అది మనల్ని ఏమీ చేయలేదు. అది మాత్రం 100% రాసేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. నేను అది రాసేసుకున్నాను, మీరు కూడా రాసేసుకోండి. ప్రాబ్లం లేదు. కనుక జ్వరం రానివ్వండి, తలనొప్పి రాను, నాకేం కాలేదు అనుకోండి. ఇక చూడండి, ఈ సందేహం ప్రవేశిస్తే ఇంకేం జరిగింది, ఇంకేం జరిగింది, ఇంకో మాట జస్ట్ గుర్తు చేస్తాను నేను. మత్తయి శుభవార్తలో ఒక్కసారి 14వ అధ్యాయం చూద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో 31వ వచనం ఒకసారి చూడండి. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు చూడండి, ఈ సందేహం అనేది అపవాది ఎలా ప్రయోగం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మరొక సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం దీని గురించి, మీ అందరికీ తెలిసిన సందర్భమే, కానీ దీనిలో ఈ సందేహం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అద్దరికి బయలుదేరి, మీరు వెళ్ళండి అని బలవంతం చేసి వాళ్ళని పంపించాడు. వీళ్ళ దోనిలో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వస్తానన్న యేసయ్య ఈయన పంపించేసి కొండెక్కేశాడు. ఈయన కొండెక్కేసి ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ముందుకు వెళుతూ మొదటి గడియ రాలేదు ఇంకా యేసయ్య. అంటే 4 గడియలు రాత్రికి, రాత్రి 6 నుండి పొద్దున్న 6 వరకు 4 గడియలు. 6 నుండి 9, 9 నుండి 12, 12 నుండి 3, 3 నుండి 6, ఈ 4 గడియలు అంటారు. మొదటి గడియ రాలేదు ఆయన, 2వ గడియ రాలేదు ఆయన, 3వ గడియ ఇంకా రాలేదు ఆయన,
నాలుగో గడియ అంటే తెల్లవారుజాము 3 నుండి 6 వరకు ఈ నాలుగో గడియ ఆ నాలుగవ జాములో ఆయన వస్తాడని మీరు అనుకున్నారు కానీ ఆయనకన్నా ముందు ఏమొచ్చిందంటే గాలి తుఫాను వచ్చింది భయంకరమైన గాలి తుఫాను వచ్చేసింది గాలి తుఫాను వచ్చేసి దోని తోసేస్తుంది తెరసా పైకి లేపి ఎలాగైనా డైరెక్షన్ మార్చి ముందుకు తోసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు ఈ లోపల అలల పై పైకి లేచి దోనిలో పడిపోతున్న ఎలాగైనా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అద్దరికి తీసుకెళ్లాలని తాపత్రయంతో ఉన్నారు ఈ లోపల దోని మునిగిపోయేటట్టు ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు టెన్షన్ టెన్షన్ అయిపోతున్నారు ఈ టెన్షన్ టెన్షన్ వాతావరణంలో జరిగింది ఏంటో చెప్పనా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు వాళ్ళ కోసం ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు వాళ్ళని కాపాడటానికి ఇప్పుడు నీళ్ళ మీద వస్తున్న ఆయన చూసేటప్పుడు భయం వేసిపోయింది ఈ భయం కూడా అపవాది యొక్క బాణమే ఒకసారి భయం వేసింది ఆ భయం వేసి ఆ భయంతో ఉన్న సమయంలో నేనే భయపడొద్దు నేనే భయపడతా భయపడొద్దు అంటే కొంచెం ఆ సందేహం పోయింది ఆయనే వెంటనే పేతురు అంటాడు నిజంగా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచొచ్చేటట్టు చెయ్యి అన్నాడు చూడు నా వైపు ఆ రా నేల మీద నడిచిరా అన్నాడు ఏసై వైపు అలా చూస్తున్నాడు ఇప్పుడు ఏసై నడుస్తున్నాడు కదా నేను నడుస్తానని విశ్వాసంతో నేల మీద నడిచేస్తున్నాడు సముద్రం మధ్యలో నడుస్తున్నాడు అండి పేతురు నేల మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అబ్బా అంటే ఇప్పుడు నేల మీద సముద్రం మీద పేతురు నడవగలుగుతున్నాడు అంటే దేని ద్వారా నడుస్తున్నాడు దేవుడిచ్చిన ఆయుధం విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసమైన ఆయుధంతో నేల మీద నడుస్తున్నాడు ఇది వండర్ఫుల్ కానీ అలా నడుస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో అపవాది ప్రయోగం చేశాడంటే తన బాణం అపవాది బాణం ఏంటి అపవాది తంత్రం నేను మునిగిపోతానేమో అమ్మో నేల మీద నడుస్తున్నా నేను మునిగిపోతానేమో చూడండి ఆ సందేహం ఎప్పుడైతే సందేహం లోనకి వచ్చిందో ఏమైంది వెళ్ళిపోతున్నాడు కిందకంతే అంటే సందేహం లేకుండా విశ్వాసం ఉన్నంత వరకు ఏం చేస్తున్నాడు నేల మీద నడిచినట్టుగా నీళ్ల మీద సముద్రం మీద నడుస్తున్నాడు విశ్వాసం దేవుడిచ్చిన ఆయుధం మన దగ్గర ఉంటే దేవుడిచ్చిన ఆయుధం మనం ఉపయోగించుకుంటే మనం ఇలాంటి కార్యాలు చూస్తాం నీళ్ళ మీద నడుస్తున్నాడు సముద్రం మీద కానీ సందేహం అపవాది ఆయుధం ఒక్కసారి అపవాది బాణం ఎప్పుడైతే తన మీద పడిందో ఇప్పుడు ఏ నీళ్ళ మీద నడుస్తున్నాడో అదే నీళ్ళలో మునిగిపోతున్నాడు ఇంతకుముందు ఆ నీళ్ళలోనే కానీ నడిచాడు ఇప్పుడు ఆ నీళ్ళలోనే మునిగిపోతున్నాడు కారణం ఇతను మునిగిపోవటానికి గల కారణం ఏంటి సందేహం తనలో ప్రవేశించింది అందుకే అన్నాడు పేతురు ఎందుకు సందేహపడ్డావయ్యా నువ్వు సందేహపడకపోతే నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడువయ్యా ఎంత బ్లెస్డ్ లైఫ్ అయ్యా మునిగిపోతున్నావు నువ్వు మునిగిపోవడానికి కారణం సందేహం ప్రవేశించింది నీలో ఈ రోజున మీ జీవితం మునిగిపోకూడదంటే మీ కుటుంబాలు మునిగిపోకూడదంటే మీ వ్యాపారాలు కానీ మీకున్న వాయి కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా అది మునిగిపోయే పరిస్థితి రాకూడదంటే సందేహం రానియొద్దంతే పరిస్థితులు ఏమైనా కానీ అలలు రాని తుఫాన్లు రాని ఏమైనా రాని ప్రభు ఉన్నాడు మనతో అద్దరికి వెళ్తామన్నాడు వెళదామన్నవాడు ఆయన తీసుకెళ్తాడు ఆయన అంతే అంతేకాని ఈ సందేహం అనేది లోనకి రానవటం వల్ల ఏం జరిగిందంటే నడుస్తూ నడుస్తూ విశ్వాసంలో నడుస్తూ నడుస్తూ ఉన్నవాడు అందులోనే మునిగిపోతున్నాడు నేను అంటున్నాను అసాధ్యాల మీద మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు ఏది అసాధ్యమో అది జరిగిస్తాడు మీ ద్వారా మీలో విశ్వాసం ఉంటే కానీ అదే సందేహం మనలోకి వచ్చింది అనుకోండి అక్కడే మునిగిపోతాం అపవాది చూడండి ఎలా బాణం కొట్టాడు మొదటి అపవాది అక్కడ కొట్టిన బాణం ఏంటి ఏదైనా వనలో ఆశీర్వాదకరమైన జీవితం ఆనందకరమైన జీవితం ఆ జీవితంలో సందేహం ప్రవేశించింది శాపగ్రస్తం అయిపోయింది అంతే ఇప్పుడు ఇక్కడ చక్కగా నీళ్ళ మీద నడుస్తున్నాడు సముద్రం మీద ఇక్కడ సందేహం ద్వారా ప్రవేశింపచాడు సందేహం అని ఆ బాణం ఉపయోగించాడు ఆ నీళ్ళలో మునిగిపోతున్నాడు జీవితం మునిగిపోతా ఉంది కారణం సందేహం ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రసంగాల్లో ఒక చిన్న మాట చెప్పారు చూద్దాం మార్కు సువార్త 11వ అధ్యాయం మార్కు వార్త 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి ఎవడైనను ఈ కొండను చూచి చూడండి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుము అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటే చూడండి ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు ఏంటి ఆ మాట జాగ్రత్త గమనించండి ఎవడైనా సముద్రమును చూచి ఈ ఒక పర్వతాన్ని చూచి ఈ పర్వతం ఆ సముద్రంలో పడవేయబడినగాక అని తన మనసులోకి సందేహం అనేది రాకుండా తాను చెప్పింది జరుగును అని నమ్మితే ఖచ్చితంగా అలా జరిగిద్దండి అంటే తన ముందు అడ్డుగా ఉన్న ఈ పర్వతం అలా ఎత్తబడి సముద్రంలో పడునుగాక అనేసి అలా జరిగిద్దని నమ్మితే చాలా జరిగిద్ది అంతే సందేహం రాకూడదు లోనకి అక్కడ అన్నాడు చూడండి సందేహం రాకూడదు సందేహం వచ్చిందో పర్వతం కాదు కదా ఏమీ జరగదు అంతే
అంటే మనకి ప్రార్థన చేసేటప్పుడు సందేహం అనేది మనలోకి రాకూడదు. చూడండి ఆ మాట కింద మాట్లాడుతూ అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. మీకు ఏది కలగాలనుకుంటున్నారు, మీకు ఏది జరగాలనుకుంటున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారు కదా జరగాలని, ఆ జరిగిపోయిందని నమ్మండి, జరిగిద్ది అంతే. జరిగిద్దా, జరగదేమో. ఈ బలహీనత తగ్గిద్దా, తగ్గదేమో. జ్వరం వచ్చింది, కరోనానేమో. జలుబు వచ్చింది, ముక్కు కారుతుంది, కరోనానేమో. ఇట్లాంటి అన్నీ వద్దు. కరోనా వచ్చినా తీసి అవసరం పడేస్తాడు అంతే, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రధానికి భయపడిపోతారు, ప్రద్దాక సందేహపడతారు, సందేహించొద్దు అంతే. మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా టెన్షన్ పడద్దు, ముందు సందేహపడద్దు. సందేహం అనేది అపవాది బాణం. అందుకే మన విశ్వాస బృందాన్ని బలపరచడానికి మాట చెప్తున్నాను, సందేహం అనేది మీలోకి రానివద్దు, అది అపవాది బాణం. అది వచ్చిందో ఆశీర్వాదకరమైన జీవితం నాశనం, చక్కగా నేల మీద నడిచే జీవితం మునిగిపోద్ది. సందేహం అనేది రానియకపోతే పర్వతం లేచేళ్ళి సమతుల పడాలని జరిగింది అంతే, అట్ ఎనీ కాస్ట్. అక్కడ అంటున్నాడు, మరియు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని అలా పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఈ సందేహం అనేది ప్రతి ఒక్కరిలో దేవుడు పెడతాడా? అదే అపవాది ఆ బాణం వేస్తాడా? మీరు ప్రార్థన పరులు కదా, మీరు మంచి బలమైన ప్రార్థన పరులు. మీకు నేను బలమైన ప్రార్థన పరుని, నాకు మన దగ్గరే పనిచేయవా పప్పులు ఉడకో అమ్మా, అపవాది పప్పులు నా దగ్గరే ఉడకో, సందేహం అనేది రా అనుకుంటున్నారా? ఇదే అప్పుడప్పుడు కొత్తగా వచ్చే విశ్వాసులకి ఇది నాలాంటి మాట జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్పవాళ్ళమా మనం? యేసుక్రీస్తు ప్రభుకే వేశాడు ఈ బాణాలు, సందేహం అనే బాణాలు యేసయ్యకే వేశాడు. అది కూడా ఏ పరిస్థితుల్లో చెప్పనా? ఆయన బాప్తిసం పొంది, బాప్తిసం పొంది ఆయన అలాగా ఒడ్డుకు వస్తూ ఉంటే, ఒడ్డుకొస్తున్న సమయంలో ఆకాశం ప్రతిధ్వనిస్తుంది, పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగొచ్చి ఆయన భుజం మీద వాలింది. ఎప్పుడు ఎక్కడా జరగని అద్భుతమైన చరిత్ర అది. ఆయన భుజం మీద పావురం వచ్చి వాలటం, పరిశుద్ధాత్మ ఆయనతో ఆకాశం ప్రతిధ్వనిస్తూ మాట్లాడటం. ఏమన్నా చెప్పనా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట. ఆ మాట మనం మత్తయి సువార్తలో మనం చూస్తామండి, 3వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తాం. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనే మాట అక్కడ చెప్పబడింది. అంత బాగుంది కదా. ఆ తర్వాత అక్కడ నుండి ఆయన ఏం చేశాడంటే, ఇక పరిచయంలోకి రాకమునుపు ఆయన ఉపవాస దీక్ష ప్రకటన చేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడండి కొండ మీదకి ప్రార్థనలో గడపడానికి. 40 రోజులు గడిపాడు ప్రార్థనలో. అసలే ఆయన దైవ కుమారుడు, అసలే దేవునికి ప్రియమైన కుమారుడు, అసలే ఆయన భగవంతుడు. భగవంతుడు ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు, అది కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎంత శక్తితో ఉండి ఉంటాడు ఒక్కసారి ఊహించండి. మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట, అసలే భగవంతుడు. ఈయన 40 రోజులు ఉపవాసం ఉన్నా మంచి మామూలు బలం కాదు. ఆ టైంలోనే మీరు అనుకున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నా, పొద్దున్న ఒక గంట చేస్తా, మధ్యాహ్నం ఒక గంట చేస్తా, రాత్రి ఒక గంట చేస్తా, పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి స్తుతులు చెల్లిస్తా, రోజుకు 2 సార్లు అయినా కనీసం వాక్యం చదువుతా, నన్నాడు కదిలించలేడు సందేహం అని. ఏసై దగ్గరికే వచ్చాడు, ఏసైకి వేసాడు ఈ బాణాలంటే ఇంకేంటండి మీరు? ఆ కాన్ఫిడెన్స్ వద్దు, జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఆడు తంతరగొట్టి ఏసై దగ్గరికే వెళ్ళాడు, ఏసైకే వేశాడు. ఏంటి ఆ బాణం చెప్పనా? ఈ పరిస్థితుల్లో ఉపవాసం అలా ముగించాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వేశాడు. చూడండి ఆ మాట మీకు నేను చూపిస్తాను, తీయండి బైబిల్స్. ఎలాగో మీరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించుము. చూడండి చూడండి చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఒక సందేహం, సందేహం నూరు బాగు. నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లుగా నువ్వు ఆజ్ఞాపించు. ఇంకా నువ్వు ఆకలితో ఉన్నావు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఏం తినలేదు, ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, ఇప్పుడు నీ ఆకలి మంటలు చల్లారతాయి, కనుక నువ్వు దేవుని కుమారుడు అయితే నిజంగా ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా అంటే. చూడండి సందేహం నూరు పోస్తున్నాడు. ఏంట్రా, నేను దేవుని కుమారుడు కాదో, నీకు చూపిస్తాను రా, ఈ రాళ్ళు రొట్టెలగునుగాక.
అంటే అయిపోయింది అదే సందేహాన్ని స్వీకరించినట్టు ఆయన అంటే అపవాది మాటను స్వీకరించినట్టు ఆయన యాక్సెప్ట్ చేసినట్టే నాకు డౌట్ పెడతాయంట్రా నాకు డౌట్ లేదు నేను దేవుడి కుమారుణ్ణి ఇంతకే బాప్తిస్మం పొంది 40 రోజుల క్రితం నేను బాప్తిస్మం పొంది ఒడ్డుకి ఎక్కుతునే నా తండ్రి మాట్లాడాడు ఈనే నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఆకాశం ప్రతిధ్వనించి ఇక మళ్ళీ నాకు డౌటా మళ్ళీ నాకు డౌట్ లేదు నేను దేవుడి కుమారుణ్ణి రాళ్ళు రొట్లగినట్టుగా నేను ఆజ్ఞాపించి రుజువు చేసుకోవాల్సిన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదో ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుని నేను అంతే నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రుజువు చేసుకోవాల్సిన ఆయనకి డౌట్ ఒక్కింత కూడా ఉన్నా నేను దేవుని కుమారుడు కాదా నేను దేవుని చూస్తా చూడు నేను దేవుని కుమారుడు కాదు ఇదిగో చూడు ఐ హీ ఐ యామ్ ఫ్రమ్ ఫడక్ అనేసి కూడా ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదండి అపవాది ఏయబోయాడు ఆ బాణాన్ని యాక్సెప్ట్ చేయలేదు అంతే నేను దేవుని కుమారుడిని వదిలేశాడు ఆ సిగ్మాల్నోడు ఇంకోసారి ప్రయోగించాడు మళ్ళీ కాస్త చూడండి కాస్త కిందకి ఆరో వచ్చిన వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకోసారి దెబ్బ కొట్టాను మళ్ళీ అదే సందేహం మళ్ళీ ఇంకోసారి ఇంకో విధంగా అంటే ఆ విధంగా లొంగలేదు కదా ఇంకో విధంగా మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు ఆరో వచ్చిన చదవండి దానికి కొంచెం పై వచ్చిన కూడా చదువు అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన్ని తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలబెట్టి శిఖరం మీదకు తీసుకెళ్ళిపోయాడు ఆ శిఖరం మీద నిలబెట్టాడు నిలబెట్టి ఏమన్నాడు చూడండి నీవు దేవుని కుమారుడవైతే కిందకి దూకు ఆయన నిన్ను గురించి తన తరగతులకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు ఎక్కడుంది ఇది 91వ కీర్తనలో ఉంది నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వారిని నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకు ఎక్కడి నుండి నేను నమ్ముతా అరే నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత నాకు తెలుసు నేను దేవుని కుమారుడిని యాక్సెప్ట్ చేయలేదు అంటే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాల చూస్తావా చూడు దూకేస్తానా 1 2 3 ఒక్కసారి అక్కర్లేదండి రిసీవ్ చేసుకోవాలా దాన్ని అసలు తీసుకోలేదో అసలు బే నేను దేవుని కుమారుడిని నేను దూకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అక్కడే దెబ్బ కొట్టాలి అక్కడ కొట్టాడు ఇక్కడ ఏ దెబ్బ కొట్టాలి ఇక్కడ కొట్టాడు మళ్ళీ ఇప్పుడు నా ప్రసంగం పక్కకి వెళ్ళిపోద్ది కాబట్టి నేను అక్కడ చెప్పట్లా ఏసై చెప్పిన ఆన్సర్ని కానీ ఆయన ఆ సందేహాన్ని తీసుకోలేదండి తిప్పి కొట్టాడు అంతే ఆ సందేహాన్ని ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీకు కూడా సందేహం లోపలికి వస్తుంది కరోనానేమో ఇది ఏ కరోనా లేదు దాని తాత లేదు ఏదొచ్చినా నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు ఏదొచ్చినా నన్ను కాపాడే నన్ను రక్షించేది అని మిమ్మల్ని జనాల్లో గెలిపోయి జ్వరబడిపోయి ఓ బాగున్నారా బాగున్నారా అందరితో మాస్క్ లేకుండా మాట్లాడేసేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు వెళ్ళి తగిలించుకోవద్దు కానీ ఏదున్నా సరే తగిలిందని మాత్రం అనుకోవద్దు ఏదొచ్చినా నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు అనేది మాత్రం కొంచెం ఎందుకంటే మన గవర్నమెంట్కి లోబడాలి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అట్ ద సేమ్ టైం సందేహం అనేది మనలోకి రానియొద్దు నేను ఈ మాటలు అన్నానని ఉక్కుమని జనాల్లోకి జ్వరపడిపోయి నాకేం రాదో ఇందాక పాస్టర్ గారు చెప్పారు నాకేం రాదో నేను వెళ్ళిపోతాను అందరితో మాట్లాడేస్తాను అందరి ఇళ్ళకి వెళ్ళిపోతాను అందరితో కలిసి సహవాసం చేసేస్తాను కలిసి మళ్ళీ షేకన్లు ఇచ్చేస్తాను మళ్ళీ అదే ముఖాన్ని రుసేసుకుంటాను తెచ్చుకుంటారు ఏం అవదు మనకి చచ్చిపోం కానీ కొంచెం బాధపడతాం కొద్ది రోజులు కనుక అది కూడా లేకుండా కొంచెం జాగ్రత్త పడదాం కొంచెం జాగ్రత్త పడదాం ఎందుకు కొన్ని రోజులు మరి క్వారంటైన్లోకి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఎందుకు కొన్ని రోజులు మళ్ళీ బాధపడాలి అది ఎందుకు మనకి అది ఎందుకు కొని తెచ్చుకోవాలి కానీ నేను అంటున్నాను పుట్టిపున్నా డౌట్ పడవద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఉట్టిపున్నా ప్రతి చిన్ని దానికి ఇది కరోనా అనేమో అనే డౌట్ మనలోకి రాకుండా జాగ్రత్త పడదాం మనం చాలా జాగ్రత్తగా ఉందాం చూడండి అది ఏసయ్య చూడండి అసలు స్వీకరించలేదండి నేను దేవుని కుమారుడు అయితే అనే ఆలోచన కూడా నాకు లేదు నేను దేవుని కుమారుడిని నువ్వేమనుకున్నా నేను దేవుని కుమారుడిని సరే నేను ఎలాగ చెప్పినా లోబట్టం లేదని ఆఖరికి సిలువ వరకు అంటే మధ్యలో చాలా ప్రయత్నాలు చేశాడు యేసయ్యను కూడా చాలాసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నిటిని గ్రంథస్థం చేయలేదు ఇక లాస్ట్లో ఇక నా మాట ఎలాగ వింటలేదు జనాల ద్వారా అయినా సరే ఈయనలో రోషం పుట్టించి ఈయన ఎలాగైనా టెంప్ట్ చేయాలని సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ప్రయత్నం చేశాడండి ఒమ్మమ్మమ్మమ్మ సిగ్గుమాలనుడు చూడండి ఒకసారి చూపిస్తాను మీకు చూపిస్తాను మత్తయి శుభవార్త 27వ అధ్యాయానికి వెళ్దాం ఏసై సిలువలో వేలాడైనప్పుడు కూడా వదిలిపెట్టలేదండి అపవాది గాడు అక్కడ కూడా అంటే ఈ మధ్యలో ఆయన పరిచర్యలో ఆరంభమైనప్పటి నుండి 3.5 సంవత్సరాలు ఎన్నో డౌట్లు సందేహం ద్వారా ఏసైన పడగొట్టాలని ప్రయత్నం చేశాడు కానీ ఎక్కడ ఛాన్సెస్ ఇవ్వలేదు ఆఖరికి సిలువలో వేలాడుతున్న సిలువ శిక్ష కూడా అమలైపోయింది సిలువలో వేలాడుతున్న అక్కడ కూడా వదిలిపెట్టట్లేదండి అంటే చనిపోయే క్షణంలో కూడా వదిలిపెట్టాల చూడండి ఆ మాట మీకు చూపిస్తాను 27వ అధ్యాయం 40వ వచనం చదవండి
అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఏం జరిగిందంటే జాగ్రత్తగా గమనించండి. యేసుని సిలువేశారా, సిలువేసినప్పుడు ఆ మార్గాన్ని వెళ్తున్నారు కొంతమంది జనం. కొంతమంది జనం వెళ్తా వెళ్తా అక్కడ ఆగి నిలబడి ఈ తలలు ఆడిస్తూ అరే దేవాలయం పడగొట్టేవాడట, దేవాలయం పడగొట్టేవాడు సిలువలో చూడరా నిస్సహాయంగా ఉన్నాడు. అయ్యో దేవాలయం పడగొట్టే మునగాడా, ముందు నువ్వు దిగవయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయితే ముందు నువ్వు కదగ దిగవయ్యా సిలువ మీద నుండి. పెద్ద దేవాలయాన్ని పడగొడితే మూడు రోజులు లేపేసే మునగాడంట. ఏట్రా నువ్వు నిజంగా దేవుని కుమారుడు? చూడండి మాట అసలు అంటే రోషం తెప్పించి ఆయనలో ఆ డౌట్ క్రియేట్ చేయడానికి. చూడండి మాట చదవండి కావాలంటే, ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయము పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. ఈ మాటకు ఆయన వెంటనే రెస్పాండ్ అయిపోయి, ఏంట్రా నేను దేవుని కుమారుడు కాదా, సరే చూద్దాం నేను దిగుతున్నానే. ఎందుకు దిగిపోవాలి లెక్క ప్రకారం? సిలువ మీద నుండి దిగటం అందుకే ఎంతసేపు అండి? ఎట్ట అంటే ఊడిపోద్దు మేకు, ఎట్ట అంటే ఊడిపోద్దు మేకు, ఎట్ట అంటే కాళ్ళు దెబ్బతో వచ్చేస్తుంది, కిందకి దిగిపోతాడు ఆయన. పెద్ద రిస్క్ తీసుకోవాలి ఆయన. సిలువ మీద నుండి దిగడం పెద్ద ఇదేం కాదు, ఎందుకని సిలువలో ఎడం పక్క దొంగ కూడా సేమ్ డైలాగ్, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదయ్యా నువ్వు, మేమంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మాకు ఏ పవర్స్ లేవు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు. అక్కడ సిలువలో దొంగ ద్వారా అక్కడ సిలువలో వేలాడుతున్నా సరే అపవాది వదిలిపెట్టట్లేదు. చూడండి అపవాది అక్కడ సందేహం, ఇక్కడేమో దొంగ ద్వారా, అక్కడేమో జనం కూడా, ఆ జనం కూడా వచ్చి అక్కడ నిలబడి వాళ్ళు కామెంట్ చేస్తారు. అంటే ఎలాగలాగా ఏసైలో సందేహం ద్వారా ఏసైలో ప్రవేశించి ఏసైలో ఉన్న మహిమను దొంగిలించాలని ప్రయత్నం చేశాడు, ఏసైలో ఉన్న ఆశీర్వాదం దొంగిలించాలని ప్రయత్నం చేశాడు, కానీ ఏసై అవకాశం ఇవ్వలేదు. అందుకే శ్రేణి మీద కూర్చున్న మీ అందరూ మంచి విశ్వాసులు, మంచి బిడలు, మిమ్మల్ని అందరూ బట్టి ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు మిమ్మల్ని చూస్తున్నా అని ఎదురు చూస్తున్నాను. మీరు లైవ్లో ప్రతిరోజు నన్ను చూస్తున్నారు, సంతోషం. మీరు చూస్తున్నారా? నేను సంతోషిస్తున్నాను. నేను అపవాది పైన మీరు జయం పొందాలి, అపవాది తంత్రాలకు మీరు ఎక్కడ లొంగకుండా అపవాది తంత్రాలు మీరు జయించాలనే ఉద్దేశంతో ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాను. చూడండి అపవాదికి అవకాశం ఇవ్వలేదు ఏసయ్య. అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? ఆదాము, అవ్వ. అవ్వ అవకాశం ఇచ్చింది, ఆశీర్వాదకరమైన జీవితాన్ని శాపంగా మార్చేసుకుంది. పేతురు అవకాశం ఇచ్చాడు, నీళ్ళ మీద నడిచి అంత స్థాయికి వచ్చేసినోడు నీళ్ళలో అదే నీళ్ళలో మునిగిపోయాడు. సందేహం అనే అవకాశం, సందేహం అనేది అపవాది బాణం. అవకాశం ఇచ్చామో ఆ తంత్రగొట్టికి నాశనం చేసేస్తాడు. మమ్మల్ని ఏం చేయలేడు, మాకేం పర్లేదు అనుకుంటేదిగో ఏసై దగ్గరికే వెళ్ళాడు ఇన్నిసార్లు అని నేను చెప్తున్నాను. ఇక మీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంత లేదు. ఏసై దగ్గరికే వెళ్ళినోడు, మా దగ్గరికి రాడా, వస్తాడు కానీ అవకాశం ఇవ్వద్దు. సిలువలో వేలాడుతున్నా సరే వదిలిపెట్టలేదు ఏసైని. ఏసైలో ఈ సందేహం అనే బాణం గుచ్చి ఏసై పవర్ దించేయాలి, ఏసై మహిమలు తీసేయాలని ప్రయత్నం చేశాడు. దేవుడు మహిమతో నింపాడు మనల్ని, అది కోల్పోవద్దు విశ్వాస బృందమా, దేవుని పిల్లలారా, అది కోల్పోవద్దు అని ప్రభుపేట మీకు మనం చేస్తాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను ఇక్కడికి వచ్చే లైవ్ దగ్గరికి నేను వచ్చే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక పావుగంట క్రితం. పస్తగా రండి, నేను మేము లైవ్ చూసాం, నిన్న ఉదయం ఆరాధన చూసాం, నిన్న సాయంత్రం ఆరాధన చూసాం, రెండు ఆరాధనలో కూడా మీ సందేశాలు మేము విన్నాం. సందేశాలు విని మేము ఎంతో బలపడ్డాం. అంత మాత్రమే కాదు, స్వస్థత ప్రార్థనలో మేము పాల్గొన్నాం. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు మీ లైఫ్స్లో అని మీరు అన్నారు, మేము నమ్మాం. జరిగిందని చెప్పిన చావు బతుకుల మధ్య ఉన్న మా అమ్మమ్మ గారు బ్రతికేశారండి నిన్నండి. నిన్న జరిగిందండి మా అద్భుతం. మేము 24 మంది ఉన్నామండి ఫ్యామిలీ మెంబర్స్, 24 మంది ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత మేము వచ్చి బాప్తిసం పొందుతామండి మేము సంఘంలో. ఏం అద్భుతం అండి బాబు, నిన్న జరిగింది ఇది, నిన్న జరిగింది. ఆ బాబు పేరు రవికుమార్, తన కోసం ప్రార్థన చేద్దాం మనం. రవికుమార్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్, 24 మంది ఒకే రోజున మేము బాప్తిసం పొందుతామండి లాక్డౌన్ ఎత్తేయంగానే. ఆ రోజు నుండి చర్చకు రావడం ప్రారంభిస్తామండి. మా కోసం, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి అంటే నా ఆనందానికి అవధులు లేవండి. ప్రభువా, నిజంగా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా, ఇది మీ గొప్పతనమేనయ్యా. విశ్వాసంతో మనం నమ్మాం, కార్యాలు చేస్తున్నాడు దేవుడు, కార్యాలు చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు నమ్మండి. అనుమానం అనేది, సందేహం అనేది రానియొద్దండి బాబు, అది వస్తేనే మనం సర్వనాశనం. అది రానియొద్దు, అది రానియొద్దు. బైబిల్ గ్రంథంలో మనం ఇలా పరిశీలిస్తే మనం దేవుని పిల్లలమా కాదా? ఆయన ఏసయ్య, ఏసయ్య దేవుని కుమారుడు, మనం కూడా దేవుని కుమారులమే, మనం కూడా దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలమేంటండి,
మేము దేవుని పిల్లలు ఏంటండి అన్నట్టు మీరు అనుకుంటున్నారా? కనీసం మీరు నా కళ్ళ ముందుంటే మీ ఫీలింగ్స్ మీ ముఖాలను చూసి నాకు అర్థమైపోయేది. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియట్లా. నా ఫీలింగ్స్ అన్నీ మీరు చూస్తున్నారు కానీ మీ ఫీలింగ్స్ నాకు కనబడట్లా. మరి మీరు ఎలా పెట్టారో, ఆ మూతి ఎలా పెట్టారో, ఆ ముఖం ఎట్ట పెట్టారో, ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఎలాగైనా నేను ఊహించుకుంటూ మాట్లాడుతున్నా. మరి ఏం చేయమంటారు? మరి ఊహించుకుంటూ మాట్లాడుతున్నాను. మనం కూడా దేవుని పిల్లలమే. ఎలా చెప్తారండి పాస్టర్ గారండి, ఎలా చెప్తారండి? మత్తయి శుభవార్త ఒకసారి తీద్దాం చూడండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో అక్కడ 9వ వచనంలో ప్రభు ప్రార్థన నేర్పిస్తూ, ఆ ప్రార్థనలో ఇలా చేయండి మీరు ప్రార్థన, భగవంతుడా అసలు బిగినింగ్ ఎలా బిగినింగ్ చేయమన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. అంటే చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు కనుక మీరు ప్రార్థన చేసినప్పుడు భగవంతుడే కాదు, పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి. అంటే మనం ఆయన పిల్లలమా కాదా ఇక్కడ అర్థం చేసుకోండి. నేను ఇంకో మాట అదే 6వ అధ్యాయంలో ఇంకోటి మీకు చూపిస్తాను. అదే 6వ అధ్యాయంలో 25-26 వచనాలు మనం చూస్తే, ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరిస్తామో అని మీ ప్రాణాల గురించి, మీ దేహాల గురించి ఏంటయా చింతిస్తారో? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. అంటే ఇప్పుడు ఆయన ఆకాశ పక్షుల తండ్రి కాదు, మనకు తండ్రి. అక్కడ అంటున్నాడు మీ పరలోకపు తండ్రి, అంటే ఆ తండ్రి మన తండ్రి. ఈజ్ అవర్ ఫాదర్, విఆర్ హీ సన్స్, హీస్ డాటర్స్. ఆయన పిల్లలం మనం, ఆయన కొడుకులం, ఆయన కూతురులం అండి. నేను ఆయన కొడుకుని, మరి మీరు ఆయన కూతురేనా? ఎస్, ఆమెన్. మీరు ఆయన కూతురు, మీరు ఆయన కొడుకు, ఆమెన్. మనం ఆయన పిల్లలం, మనం ఆయన పిల్లలం అంతే. ఆ యేసయ్య, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నేను కుమారుడే, నువ్వు పెట్టేదేంట్రా సందేహం? నేను ఆయన కుమారుడినే, నేను ఆయన కుమార్తెనే. యేసయ్య ఎలాగైతే నిలబడ్డాడో మనం కూడా అంతే. ఆయన కుమారుడిని నేను, ఆయన కుమార్తెను. చూడండి ఇంకో మాట, ఇంకో మాట అదే ఆ అధ్యాయంలో ఇంకా కాస్త చివరికి వచ్చేసేటప్పటికి 31వ వచనం కానీ అంటాడు, కాబట్టి ఏం తిందమో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో అని మీరు చింతపడొద్దు, మీరు చింతపడొద్దు. ఇవన్నీ మీకు కావలయునని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని, మీ పరలోకపు తండ్రికి తెలుసు ఇవన్నీ మీకు ఇవ్వాలి, మీకు కావాలని. ఈరోజు మనకేం కావాలో అవన్నీ, మనకు అవి కావాలని ఎవరికి తెలుసు? మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, మీ తండ్రి వాటి అన్నిటిని మీకు ఇస్తాడు. మీరు ఆయన వెతకండి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అన్నీ ఇస్తాడు దేవుడు మీకు. ఆయన మన తండ్రి, సొంతం చేసుకోండి. ఆయన మన తండ్రి, హీజ్ అవర్ ఫాదర్, హీజ్ అవర్ ఫాదర్. విఆర్ హీజ్ సన్స్, విఆర్ హీజ్ డాటర్స్. ఆయన పిల్లలం మేము, ఆయన కొడుకులు, ఆయన కూతురులం, ఆమెన్. అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి, ఆయన మనసులో పెట్టుకోండి. సందేహం అనేది రానివద్దు. ఈ సందేహం అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అపవాది ఆయుధం, తంత్రగొట్టి అపవాది ఆయుధం, అది రానివద్దు. దావీదు ఏమంటున్నాడు ఒకసారి ఆ డైలాగ్ మనం చదువుకొని, మనం ఒకటి రెండు మాటలు మనం తెలుసుకొని మనం ముగించేసుకున్నాం. దావీదు 26వ కీర్తనలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం చూడండి. 26వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి చూడండి ఎంత క్లారిటీగా, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. ఏం సందేహపట్ల, ఏం సందేహం? మాటలతో మనం కూడా చెప్తాం, మాటల కోటలు దాటిపెట్టేట్టు మాట్లాడేస్తుంది. ఏం సందేహం లేదండి, దేవుడి మీద నమ్మకం ఉంది. సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేస్తుంది సందేహం. ఇక్కడ అంటున్నాడు ఏం సందేహపడకుండా దేవుని మీద నిన్నాం, ఏం కొంచెం కూడా సందేహం లేదు. దావీదు నిజంగా కొంచెం కూడా సందేహం లేదు అంటానికి అక్షరాల క్రియల్లో రుజువు చేశాడు. గొల్యాతు ముందుకు వెళ్ళాడు. గొల్యాతు ముందుకు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలు అందరూ సందేహంతో తలదించుకున్నారు, ఓడిపోతామని. ఈయన మాత్రం పిల్లగాడు, ఆయన ఆజానబాహుడు, ఆరుమూల జాండెత్తున్నాడు. అంటున్నాడు అరే ఈయన కుక్కలు అనుకుంటున్నారా, రాళ్ళు ఎరుకొని వస్తున్నాం. అరే నువ్వు ఎంత హైట్ ఉన్నావు, ఎంత ఉన్నావు, నేను ఎంత ఉన్నానో చూసావరా, నిన్ను కొట్టడానికి ఆయుధాలు కూడా అక్కర్లేదురా, నా చేతులతోనే చించేసి ఆకాశ పక్షులకు ఆహారం చేస్తానరా. దానికి ఈయనేమనాలి, ఏమన్నాడో తెలుసా,
నువ్వు కత్తిని పట్టుకొని ఈటను పట్టుకొని డాల్ను పట్టుకొని వాటి బలాలతో నువ్వు నా మీదకి వస్తున్నావు కానీ నీకు ఆనే బలాలు నా దగ్గర ఏమీ లేవు. అలాంటి బలాలు లేవు. నా బలం ఏంటో చెప్పనా? సైన్యములకు అధిపతి యొక్క యెహోవాయే నా బలం. ఆయన ధరించుకొని ఆయన పేరట నేను నీ మీదకి ఒక యుద్ధానికి వస్తున్నాను. ఈరోజు నీ తల తెగ నరికేది నరికేది నీ ముండే ఆకాశ పక్షులకు అడవి మృగాలకు ఆహారంగా వేస్తా. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడు అని ప్రపంచ ప్రజలు తెలుసుకోబోతున్నాబ్బా. ఏం ఛాలెంజ్ అండి బాబు, అంటే ఎంత విశ్వాసం ఉంటే శత్రువుతో ఈ ఛాలెంజ్ చేస్తాడండి. ఈ ఛాలెంజ్ ఏం మాత్రం సందేహపడకుండా ఆ ఛాలెంజ్ వేశాడండి. ఛాలెంజ్ వేసినట్టే ఒడిశాలో రాయిపెట్టాడే సార్ ఒక్క దెబ్బకు అంతెత్తున్నాడు. అది ఒక్కసారి కింద పడిపోయాడు. పరుగు పరుగు నిలిపాడండి. ఆడి కత్తే తీసుకొని ఆడి తల్లి నరకేసి చేత్తో పట్టేసుకున్నాడు. అంతే నిమిషంలో. సందేహం లేకపోతే ఎట్టండి కార్యాలు జరుగుతాయండి? సందేహం లేదు, ఏం సందేహపడకుండా యెహోవా మీద నాకు నమ్మకం ఉంది, మాట అన్నాడు అదే జరుగుతుంది. ఏమండి ఆయన ఇంకో చోట కీర్తనలో ఇంకో చోట ఒక మాట అన్నాడు. జస్ట్ ఒకసారి అది చూద్దాం చూడండి. మూడో కీర్తనలో ఏమంటాడో తెలుసా? మూడో వచనం, యెహోవా నీవే నా కేడము, నీవే నా అతిశయాస్పదము, నా తల ఎత్తువాడవు నీవే. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలుగెత్తి యెహోవాకు నేను మొర్రపెట్టినప్పుడు ఆయన ప్రధాన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తాడు. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా ఇంటి చుట్టూ మోహరించిన నేను మాత్రం భయపడను. ఏం ధైర్యం అండి బాబు, 10,000 మంది ఇంటి చుట్టూ మోహరించి కత్తులు పరచలేసి శేషాన్ని వచ్చేసామరా, నీ ఇంటిని రౌండ్ వేసామరా అని 10,000 మంది వచ్చినా సరే నేను చక్కగా కడుపు నిండా తిని చక్కగా పండుకొని హ్యాపీగా నిద్రపోయి మళ్ళీ పొద్దున ప్రశాంతంగా లేస్తాడంట. ఏంటంటే ఎలా సాధ్యం రా ఇది? ఎలా సాధ్యం అంటే నాకు యెహోవా ఆధారం. నేను మోకరించి ఎలుగెత్తి యెహోవా అని ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు, దిగొస్తాడని ఆదుకుంటాడు. ఆయన ఉండగా నాకే అండి భయం. ఏం ధైర్యం అండి బాబు, అసలు సందేహం అనేది లేదండి. దీనికి కొంచెం సందేహం కూడా లేదండి. ఇలా ఉండబట్టేనండి దావీదు అంత వీరకార్యాలు చేశాడు. మన జీవితంలో అన్ని అడుగేస్తే 66 సార్లు అనుమానిస్తాం. ఎన్నిసార్లు ఎన్నిసార్లు? 66 అడుగేస్తే 66 సార్లు అనుమానిస్తాం. ఎలా కార్యాలు చూస్తామండి? ఎక్కడి నుండి అయినా కార్యాలు చూద్దాం. అనుమానం అనేది మనలోకి రానియొద్దు. అంతే, అనుమానం అనేది రానియొద్దు. ఖచ్చితంగా దేవుడు మన కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మీకు ఇంకొక చిన్న మాట నేను చూపించేసి నేను ముగించేస్తానండి. మీరు ఫుల్ టైం ఇచ్చారని నేను ఫుల్గా తీసేసుకొని ఫుల్గా మాట్లాడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇప్పటికే మరి ఫుల్ మెసేజ్ మీకు వచ్చేసింది నేను నమ్ముతున్నాను. ఒక్కసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 5, 6 వచనాలు అన్ని రకాలలో చెప్తున్నా. ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఇక మిగతా వాళ్ళందరికీ కూడా దీన్ని రిసీవ్ చేసుకోండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా? అయితే అతడు దేవుణ్ణి అడగాలి. జ్ఞానమే కాదు, ఏది కావాలంటే అది. మీకేం కావాలి? ఏది కావాలంటే అది. మీకు ఆరోగ్యం కొద్దుగుందా? మీకేమన్నా ఆర్థిక పరిస్థితులు కొద్దుగున్నాయా? లేకపోతే మీకేం కొద్దుగుంది? జ్ఞానం కొదుగుందా? డబ్బు కొదుగుందా? ఆరోగ్యం కొదుగుందా? మీకేం కొదుగుంది? మీకు కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అందరికి ఎలా ఇస్తాడు? ధారాళంగా అందరికి దయచేస్తాడు. ఏం గద్దెంచడు ఎవరిని గద్దే? ఎందుకు నీకు? ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. మీకేం కావాలి? ఏం కొదుగుంది మీకు? మీకేం కొదుగుంది? ఆరోగ్యం కొదుగుందా? జ్ఞానం కొదుగుందా? డబ్బు కొదుగుందా? ఏం కొదుగుంది? మీకేం కొదుగుందో అడగండి దేవుణ్ణి. ఆయన ఎవరిని గద్దించడు, ధారాళంగా అందరికి దయచేస్తాడు అంటూనే ఒక మాట అంటాడు చూడండి. అయితే అడిగేవాడు ఎలా అడగాలంట? అయితే అతడు ఏ మాత్రమును సందేహపడక విశ్వాసంతో అడగవలెను. అంటే అడిగేవాడు ఎలా అడగాలి? ఏ మాత్రం సందేహపడకుండా, ఏ మాత్రం సందేహపడకుండా విశ్వాసంతో అడగాలి అడిగేవాడు. మరి మనం ఎలా అడుగుదాం? అడుగుతాం బ్రహ్మాండ ఊగిపోయి ప్రార్థన చేస్తాం, ఊగిపోయి ఊగి ఊగి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి అక్కాయ్ నా కోసం ప్రార్థన చేయండి అక్కాయ్, మీరు కొంచెం బలంగా కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అక్కాయ్. ఇప్పుడే కదా ప్రార్థన చేసావు నువ్వు, అయిద్దంటావా? కోపమే పెట్టుకోటండి అలాంటి వాళ్ళు. అయిద్ది అంటావేంటి? సందేహంతో మరి ఎంతసేపు ఎందుకు ప్రార్థన చేసావు? ఊగిపోయి ఊగిపోయి. నేను అంటున్నాను మనం చేసే ప్రార్థన చిన్నదా పెద్దదా లెంగ్త్లు కొలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసాం సందేహపడదు, ఏం సందేహపడదు. చూడండి అక్కడ అంటున్నాడు
ఏమి అడిగేవాడు అయితే అతడు అడిగేవాడు ఏమీ సందేహపడకుండా విశ్వాసంతో అడగాలి అలా అడిగితే ధారాళంగా ఇస్తాడు ఎవరిని గద్దించడు అందరికి ఇస్తాడు చూడండి మాట అందరికి ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు అందరికి ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు ఏం కొద్దుకుంది అడగండి అయితే ఆయన ఇస్తాడని నమ్మండి అంతే ఆయన ఇస్తాడని నమ్మండి సందేహపడకుండా అడగండి కనుక మనం అడుగుదామండి దేవుని సన్నిధిలో మీకు ఏం కావాలో అన్ని అడగండి ఇలా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి ఇంకా చెప్పడానికి మరి ఇప్పటికే మరి చాలా సమయం నేను తీసుకున్నాను సరే మన సందేశం ముగించే ముందు సందేహం అనేది లోనకొస్తే ఆ సందేహం అనే దారిలో నుండి అపవాదం వచ్చేస్తాడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చేస్తాడు ఆనందం తీసేస్తాడు దుఃఖంగా మార్చేస్తాడు భయం ఆందోళన లేని జీవితంలో భయం ఆందోళన కలిగించేస్తాడు రెండు నీళ్ళ మీద నడిచే అంత పరిస్థితుల్లో ఉన్న నిన్ను మునిగిపోయేటట్టు చేస్తాడు అంటే ఒక్క సందేహం అనే ఒక్కటి ఉపయోగించి అపవాది ఎన్ని పనులు చేసేస్తున్నాడు చూడండి మనల్ని నాశనం చేసి పడేస్తాడు సందేహం అనేది ఒక్కటి రాకపోతే ఎన్ని కార్యాలు చూస్తామండి ఏది కొరత ఉందో ధారాళంగా దేవుడు మనకిస్తాడు అంతమాత్రమే కాదు మీకు ఏం కావాలది ఏం కావాలది అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించడానికి ఆఖరికి అసాధ్యాలు సుసాధ్యాలుగా మారటానికి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు కనుక నేను అంటున్నాను ప్రార్థన చేసుకున్న మీరు ఎవ్వరు సందేహపడద్దు దేని గురించి నేను కరోనా వైరస్ గురించి చెప్ప అది ఏదైనా సరే దేని గురించి సందేహపడద్దు మన తండ్రి ఉన్నాడు ఆయన మన పరలోక తండ్రి మనం ఆయన పిల్లలం ఆయన మనల్ని అన్ని రీతిలో కాపాడుతాడు బలపరుస్తాడు భద్రపరుస్తాడు కాపాడుతాడు మనల్ని బ్లెస్ చేస్తాడు మంచి రోజులు మనకిస్తాడు విశ్వాసముతో ఆయన వైపు ఎదురు చూస్తూ ఆయన ద్వారా గొప్ప ఆదరణ పొందుతూ మనం ధైర్యం పొందుదాం గొప్ప ఆశీర్వాదకరమైన లైఫ్ మనం లీడ్ చేద్దాం దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ మాటలు ఫలింపచేసి ఆశీర్వదించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఈరోజు మనం విన్న సందేశం ఖచ్చితంగా మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నారు కనుక అడిగేవారు ఏమాత్రం సందేహింపకుండా అడగండి మీకేం కావాలో అడగండి సందేహం లోనకు రానియొద్దు మీరు సందేహం లేకుండా మీరు అడిగితే ధారాళంగా దేవుడిస్తాడు ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా ఆయన అనుగ్రహిస్తాడు మీకు ఇస్తాడు దేవుడు సందేహం రానియొద్దు మీకు కూడా ఇస్తాడు దేవుడు సందేహం రానియొద్దు విశ్వాసంతో అడగండి విశ్వాసం తడగండి మాకు అలాంటి విశ్వాసం దయచేయండి అయ్యా దావీదు వంటి విశ్వాసం మాకు దయచేయండి అయ్యా ఏసయ్యా మీలాంటి విశ్వాసం మాకు దయచేయండి అయ్యా ప్రభువా ఎన్నిసార్లు అనుమానం నూరు పోయటానికి అపవాది ప్రయత్నం చేసినా మేము అపవాదికి అవకాశమే కొనసాగించాం ఆ అనుమానం అనేది పెట్టి ఆ సందేహం అనేది పెట్టి సందేహం ద్వారా మాలోనికి ప్రవేశించి సర్వనాశనం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడని మేము విన్నాం కనుక అపవాదికి మేము చోటు ఇవ్వం సందేహం మాలోనికి ప్రవేశించకుండా మేము కాపాడుకుంటామయ్యా మమ్మల్ని బలపరచండి ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు ప్రార్థనలో నడిపించి మన కోసం ప్రార్థన చేస్తారు ప్రార్థన చేద్దాం విత్తబడినటువంటి వాక్యాన్ని దేవుడు మనందరి జీవితాల్లో ఫలింపచేయాలని దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం ప్రభువా మేము ఏదైతే ప్రార్థిస్తున్నామో సందేహపడకుండా అనుమానించకుండా ప్రభువా నీ సన్నిధిలో అది పొందుకుంటామంటువంటి విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి మా జీవితాల్లో నువ్వెన్నో కార్యాలు చేయబోతున్నావు తండ్రి మేము ఏది ప్రార్థించినా మా బ్రతుకుల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నావు మాకున్నటువంటి బంధకాల నుంచి నువ్వు విడుదలవబోతున్న దేవుడవు తండ్రి మాకున్నటువంటి వ్యాధుల నుంచి విడుదలవబోతున్నావు అయ్యా మేము సందేహింపకుండా ఏదైతే నీ సన్నిధిలో గోజాడుతున్నామో ప్రార్థిస్తున్నామో నాయన ఖచ్చితంగా అది జరిగించబోతున్న దేవుడవు తండ్రి నీకన్నా మిన్నాయినటువంటి వారు ఎవ్వరూ లేరు యేసయ్యా ఒక్కసారి మీరు కనికరించి కృప చూపించండి మా ప్రార్థనలకు జవాబివ్వండి ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ మమ్మల్ని సిగ్గుపరచలేదయ్యా నీ మీద ఆశతోనే మేము బ్రతుకుచున్నామయ్యా మాలో అనుమానం అటువంటిది నాయన ఉంటే ఇప్పుడే మీరు దూరపరచండి ప్రభు నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి నీ కృపను మేము పొందుకోవాలి మేము చేసే ప్రార్థనలు ఆలకించాలి ప్రభు ఆ దయచేసి నాయన కృప చూపించండి అంటూ ప్రార్థన చేద్దాం
విస్తారముగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. మనందరి హృదయాల్ని దేవుడు బలపరిచారు. దేవుడే మనకు ఆధారము. దావీదు పలికిన రీతిగా 10,000 మంది దండెత్తిన దేనికి భయపడనని దావీదు పలికిన రీతిగా మనము కూడా ఎలాంటి బలహీనత వచ్చినా ఏది ఏమైనా ప్రభువా నువ్వు మాకున్నావయ్యా, మేము దేనికి మేము భయపడము యేసయ్యా. దయచేసి ప్రభు కనికరించి కృప చూపించినట్టు ప్రార్థన చేద్దాం. మనందరము ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం. రాష్ట్రము కొరకు, మన ప్రాంతము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేసి సహాయం చేయాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ని దేవుడు తన యొక్క అగ్ని చేత కాల్చివేయాలి, నశింప చేయాలని ప్రార్థన చేద్దాం. ఎంతగానో విస్తరిస్తుంటాడు కరోనా వైరస్ నుంచి దేవుడు కాల్చివేయాలని ప్రార్థన చేద్దాం. దయచేసి దైవ జనాంగమా, మనందరం ఏకీభించి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నారు. అయ్యా ఒక్కసారి యొక్క ఉగ్రత నుండి మీరు తప్పించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతా కూడా ఎంతగానో భయపడిపోతున్నారు. మనందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం. మన సంఘ బిడల కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంక బిడల కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంకలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిన్ను కాపాడేవాడు కునుకడని సెలవిస్తున్న దేవుడు ప్రతి ఒక్కరు చుట్టూ కంచి వేయాలి. ప్రభువా కృష్ణలంక అంతా కూడా ఎంతో భయపడిపోతున్నారయ్యా. నిన్ను నమ్ముకుంటున్న నా సంఘాన్ని మీరు దయతో కాపాడండి ప్రభు. నీ రెక్కల నీడన భద్రం చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కనికరించి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. కృష్ణలంక బిడల కొరకు, అలాగే చిట్టినారి బిడల కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడ ఉంటుంది మన విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. పట్టణ సంఘం కొరకు, అక్కడ ఉంటుంది విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. విదేశాల్లో ఉన్న మన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా కృప చూపించి మేలు చేయండి అయ్యా. అలాగే మన యొక్క ప్రధానమంత్రి గారి కొరకు, మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. సీఎం గారి కొరకు, వారి బృందం కొరకు, మంత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు ప్రార్థన చేద్దాం. మున్సిపాలిటీ వారి కొరకు, పోలీసు సిబ్బంది వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం దయచేయండి. వారందరి కుటుంబాల చుట్టూని కంచి వేయండి అయ్యా, నీ కోపుదల ఉంచండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటాడు ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలందరి కుటుంబాల చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే మా కుటుంబం కొరకు, మా బంధువుల కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేసి సహాయం చేయాలని. చాలామంది ప్రార్థన సహాయం కోరారు. వారందరి కుటుంబాలు దేవుడు దీవించాలని, స్వస్థపరచాలని. మీలో ఎవరైనా బలహీనతో బాధపడుతుంటే మీ చేతులు దేవుని వైపు చూపించి ప్రార్థనా సహాయం కోరండి. ఖచ్చితంగా మన దేవుడు స్వస్థపరచబోతున్నారు, విడుదలైపోతున్నారు. మనకుంటుంటే వ్యాధిని దేవుడు ముట్టబోతున్నారు. మనకున్న బలహీనత నుంచి పూర్తి విడుదలైపోతున్నారు. యేసయ్యా సహాయం చేయండి, కృప చూపించండి అంటూ ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థించిన రీతిగా మేలు చేస్తున్నటువంటి దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడవైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు దైవజన నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే బిడలు ప్రభువా ప్రార్థనా సహాయం కోరారో వారందరి జీవితాల్లో నువ్వు నాయన అయ్యా గొప్ప విడుదల స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కరోనా బలహీనత పడిన ఆయన చాలా మంది బిడలు భయపడిపోతుండగా దయచేసి నీ చాప వెంట అస్తముతో ఆ బిడల మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. అయ్యా కృప చూపించమని
వేడుకుంటున్నామయ్యా. దయచేసి ప్రభు నీ కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నాయన కృష్ణలంకలో ఉంటే ప్రతి బిడ్డను కూడా నీ చేతిలో పెడుతున్నాం. ఏ ఒక్క బిడ్డ నాయన కరోనా అయ్యా వ్యాధిని పడకూడనట్లు ప్రభువా అయ్యా నీ రెక్కల నీడలో భద్రం చేయమని వేడుకుంటున్నామయ్యా. దయచేసి కృప చూపించండి నాయన అయ్యా. నాయన నీ రెక్కల క్రింద సురక్షితం ఉందని సెలవిస్తున్నావు. మహోన్నతుడాని కౌగిల్లో భద్రం చేయమని వేడుకుంటున్నాం. మూడు సంఘాల్లో ఉంటాడు ప్రతి ఒక్క విశ్వాసిని నీ చేతిలో పెడుతున్నామయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కృప చూపించండి అయ్యా. కనికరించమని వేడుకుంటున్నాం. మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులను ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకుని సమయోచితమైన ఆలోచన జ్ఞానముతో నింపి వారికి మీరు మంచి నాయన ఆరోగ్యాలు మీరు దయచేయండి నాయన. నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎంత మంది అయితే ప్రభువా సహాయపడుతున్నారో వారందరి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి సహాయము దయచేయండి నాయన. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవుడవు అయ్యా నువ్వు ఉన్నావు. కాబట్టి మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచిన దైవమా అయ్యా కరోనా వైరస్ నీ యొక్క యేసు రక్తములో కాల్చివేయమని వేడుకుంటున్నాం. నశింపచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఒక్కసారి ప్రభువా నిన్ను ప్రతిబాలుకుంటున్నామయ్యా. అర్థిస్తున్నా భిక్షమడుకుంటున్నాము నాయన. అయ్యా ఇంతవరకు కురిపించిన ఉగ్రత చాలు యేసయ్యా. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఉంటుంది మమ్మలను మా కుటుంబాల్ని నువ్వెంతగానో కాచి నాయన నీ భద్రతలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభువా ఆ ఉగ్రత నుండి ప్రతి బిడను తప్పిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా. నీకు స్తోత్రాలు. దేనికి మేము భయపడద్దని ప్రభువా అయ్యా అనుమానించొద్దని ప్రభువా మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. మేము దేనికి భయపడక నాయన నువ్వు ఉన్నావంటే విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయండి. బలహీనత ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో మీరు నింపి సహాయం చేసిన కృపతో నింపమని అల్పురాలన్న ప్రార్థనకు నాయన జవాబిమ్మని నజరైనటువంటి యేసు నామడు వచ్చినాము తండ్రి. ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు. దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా.